డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 100కి 100% రాజధానిగా అమరావతి ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే నిన్న మా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా కొన్ని పాయింట్లు చెప్పారు. ఏమిటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవ్వలేదు కాబట్టి ఇంకా విభజన చట్టం ఇంకా అసలు అమల్లోకే రానట్ లెక్క అని. అది ఎంత విత్తండవాదం అంటే అసలు విభజన చట్టమే లేకపోతే అసలు రెండు రాష్ట్రాలుగా రాష్ట్రం విడిపోయిందే విభజన చట్టం ద్వారా. అప్పుడు అక్కడ ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఈ ప్రక్రియ ఉండదు. సో కొన్ని గమ్మత్తుగా మాట్లాడటం జరుగుతుంది. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎస్ నో డౌట్ అందరూ మనం పోరాడాలి, సాధించవలసిన అవసరం ఉంది, అది ఎవరో కాదనలేని సత్యం. కానీ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది పెట్ల, రీఆర్గనైజేషన్ యాక్ట్లో అది లేదు. పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది, కానీ చట్ట రూపంగా దానికి అనుమతి రాలేదు. సో కాబట్టి మనం పోరాడవలసిన అవసరం ఉంది. కానీ ఈ వాదన ఏదైతే నిన్న చూడవలసి వచ్చిందో ఆ వాదన నాకైతే కాస్త అర్ధరహితమైన వాదన అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఆర్టికల్ 38 కింద నాకు చాలా భీభత్సమైన హక్కులు ఉన్నాయి కాబట్టి ప్రజారంజకంగా ప్రజలకి వచ్చిన కష్టాలన్నీ ప్రజలందరినీ సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇది నేను చేస్తున్నాను అని చెప్పి నిన్న కౌంటర్లో వేయటం జరిగింది. అది దట్ కెనాట్ బి అగేన్స్ట్ ది యాక్ట్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన యాక్టు ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఏం చేసినా కూడా అది చెల్లుబాటు అవుతుంది అనే వాదన ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఎంతో అనుభవజ్ఞులైన లాయర్స్ని మీ రైతు సంఘాలు అపాయింట్ చేయటం జరిగింది. సో కాబట్టి కాస్త ఆలస్యమైనా మళ్ళీ చూశాను నిన్నే ఎవరో ఒక మహిళ మనోవ్యధతో మరణించారని. నిజంగా ఇవన్నీ కూడా చెప్పాలి అంటే చాలా ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది. అందుకే నేను మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు ముఖ్యంగా మహిళా మనులకి రైతులకి నేను విన్నవించుకునేది ఏమిటంటే 100కి 100 పాళ్ళు న్యాయం జరిగి తీరుతుంది, అమరావతి అనేది ఇక్కడే ఉంటుంది. ఇంకొకటి, రాజధాని పేరు మెన్షన్ చేయకుండా నిన్న కోరిన కోరికల్లో రాష్ట్ర ప్రభుత్వం కోరిన కోరికల్లో రాష్ట్ర ప్రభుత్వం కోరిన కోరికల్లో 60,000 కోట్లు రాజధాని కంప్లీషన్ కూడా కావాలి అని చెప్పడం జరిగింది. ఏమో నాకైతే ఏ మూలనో చిగురంత ఆశ, ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా కాస్త ఆయన హృదయం కరుగుతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ ఒక జగదాకి వీరుని కథ సినిమాలో ఒక శిలను కూడా 5 ఎన్టీ రామారావులు వచ్చి పాడినప్పుడు ఆ శిల కూడా కరుగుతుంది. అలాగా మీ రైతుల ఆక్రందనలు, మీ మహిళల గాంధీ వాదంలో మీరు చేసే నిరసనలు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి చెవికి 4 రోజులు ఆలస్యమైనా సరే వెళ్తాయి. ఆయన డెఫినెట్గా అమరావతినే రాజధానిగా కంటిన్యూ చేస్తారు అన్న ప్రగాఢ విశ్వాసం, ఆ నమ్మకం నాకు రోజు రోజుకి కలుగుతుంది. ఒకవేళ ఆయన మనసు కరగకపోయినప్పటికీ కూడా డెఫినెట్గా న్యాయస్థానాల్లో ఈలోపే న్యాయం జరుగుతుంది. ఇంకా ఇంకొక పరిణామం ఏమిటంటే ఇప్పుడే, అది కూడా 1 గంట క్రితం సుప్రీంకోర్టులో ఒక ప్రముఖ సీనియర్ న్యాయవాది గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి మీద కొన్ని మాటలు మాట్లాడిన సందర్భంలో అది చాలా నెలల నుంచి పెండింగ్ ఉంది. ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా దాన్ని పరిగణించి 20 తారీఖు శిక్ష వేస్తారు అని చెప్పి కూడా వచ్చింది. న్యాయస్థానాల్ని కించపరిచి గతంలో 96 మంది మీద న్యాయస్థానం మీద చాలా తీవ్రమైన కామెంట్స్ చేసిన వాళ్ళని సరే మా ప్రభుత్వంలో కూడా
కొందరు పెద్దలు ఎన్నో పదవులు అనుభవిస్తున్న పెద్దలు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు వారందర్ని మీరు నేను ఉన్నాను మీరు వెళ్ళండి మీరు అలాగే అదే స్పీడ్ లో తిట్టండి అని చెప్పి ప్రోత్సహించిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు సుప్రీం కోర్టు న్యాయమూర్తిని ఏ రకంగా విమర్శిస్తే కంటెంప్ట్ రిజిస్టర్ అయిందో అంతకంటే తీవ్రంగా యాక్చువల్ గా ప్రశాంత్ భూషణ్ గారి మాటల కన్నా ఇక్కడ చాలా మంది మాట్లాడిన మాటలు ముఖ్యంగా అందులో మళ్ళీ కులాల ప్రస్తావన మంచి సంస్కారం కాదు కాకపోయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడవలసి వస్తుంది. ఒక పర్టిక్యులర్ సామాజిక వర్గం ఎందుకనో వారు అంతగా ఎక్కువగా మరి ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇలా చేస్తున్నారో లేదంటే మరి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన కామెంట్లను మరి మీరందరూ మరి పంపిస్తున్నారో తెలియదు. కానీ డెఫినెట్గా వారందరూ కూడా శిక్షింపబడితేనే న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు కూడా ఇంకా చక్కగా ఓకే న్యాయస్థానాల గురించి మనం ఇంతకన్నా ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదు. డెఫినెట్గా వాళ్ళందరూ శిక్షించబడవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా న్యాయస్థానాలని గౌరవించలేని సమాజంలో ఇటువంటి చేడపురుగులకి శిక్ష పడి తీరాలి, శిక్ష పడుతుంది అన్న పరిపూర్ణ విశ్వాసం నాకుంది. ఇదే సందర్భంగా ఇంకొక సంఘటన నిన్న మనం చూసాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఆయన టెలిఫోన్లో యథాలాపంగా కొన్ని పచ్చి నిజాలు చెప్పడం జరిగింది అని చెప్పి ఒక పత్రికలో వచ్చింది. ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కొంచెం తడబడ్డారు, కొన్ని చోట్ల ఏదో మార్పింగ్ జరిగిందని అన్నారు. అంతకుమించి ఆయన పెద్దగా మాట్లాడలేదు. ఇదే రచ్చబండ కింద మనం చర్చించుకున్నాం, దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి, ఇది అసాధారణమైన విషయం. ఒక న్యాయమూర్తి, పైగా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు అని చెప్పి మనం చూడవలసి రావటం కూడా చాలా దురదృష్టం. అందులోనూ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలక పదవిలో ఉన్న ఒక న్యాయమూర్తి ఈ రకంగా ఇలాగా అవన్నీ కూడా ఆ లెటర్లన్నీ కూడా నేనే రాయించానని చెప్పి ఆయన చెప్పింది కరెక్టా కాదా అనే దాని మీద సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు పర్యవేక్షణలో సిబిఐ అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సహకారంతో ఎంక్వైరీ జరిపించాలి అని చెప్పి చెప్పింది నిజంగా ఎంతో ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ రకంగా వ్యవస్థలపై దాడులు ఒక ఉన్నతమైన స్థానంలో, ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన స్థానంలో, నిన్న జరిగింది ఏంటి, ప్రభుత్వంలో ఒకరిని ఒక అర్భకుడిని తీసుకొచ్చి మీరు ఒక పెద్ద స్థానం ఇవ్వడం జరిగింది, 250,000 రూపాయల జీతం అట కారట. ఎందుకంటే మళ్ళీ నిన్న సాయంత్రం కూడా మళ్ళీ నా మీద కామెంట్లు పెట్టడం జరిగింది ఆ వ్యక్తి. అందుకనే నేను ఈ మాట వాడవలసి వస్తుంది. సో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద మీ వ్యక్తులే దాడి చేస్తారు, ఒక న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తి గారితోటే కంప్లైంట్లు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది అన్న అభియోగం అయితే వచ్చింది. అది నిజమో కాదో అని నీకు తేలుతుంది. ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఆ దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి మొహం కూడా మీరు ఎప్పుడు చూసుండకపోవచ్చు, మీకు తెలిసి ఇది జరిగిందని చెప్పి నేను అంటలా. కానీ మీరు తెలుసుకోవాల్సింది, మీకు తెలియకుండా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అన్నది మీరు దయచేసి తెలుసుకోండి. ఒక అద్దాల మేడలో మీరుండి మీరు బయట జరుగుతున్నది మీకు ఒక ఇల్యూషన్ లాంటిది క్రియేట్ చేసేస్తున్నారు. ఒక ఇల్యూషన్, ఆ చుట్టూ ఉన్న కోటరీ ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. ఒక ఊహా ప్రపంచాన్ని నిర్మించి మిమ్మల్ని ఆ ఊహా ప్రపంచంలో బంధిస్తున్నారు. మీరు మళ్ళీ తిరిగి ప్రజల్లోకి రండి. ఎలాగైతే మీరు ప్రజల్లో తిరిగి ప్రజామోదం పొందారో బయటికి రండి, ప్రజలు కనపడండి. రాజు ఉండవలసింది ప్రజల్లో, అద్దాల మేడలో కాదు. దయచేసి మీరు బయటికి రండి, లేదు ప్రజల్ని మీకు కలిసి అవకాశం ఇవ్వండి, ఈ నిజాలను తెలుసుకోండి. నన్ను అయితే మీ దగ్గరికి రానివ్వలేదు కోటరి. సో అందుకని చెప్పి నేను ఇలా మీడియాలో మాట్లాడవలసి వస్తుంది. నేను చెప్పాలనుకున్నది ఏదో చెప్పుకుంటున్నాను, కానీ అందరూ ఇలా చెప్పుకోలేరు. సో కాబట్టి
మీరు ఎప్పటి నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తాను అంటున్నారు నిర్వహించిన పాపాన పోలేదు రచ్చబండి అంటున్నారు మొదలుపెట్టిన పాపాన పోలేదు బట్ ప్రజలకు మీ మీద నమ్మకం ఉంది మీకు ప్రజల మీద విశ్వాసం ఉంది కానీ మీకు ప్రజల మీద ఉన్న విశ్వాసం మీకు తెలియకుండా అది ఎండాకాలంలో ఐస్ గడ్డలాగా కరిగిపోతుంది అది ఇంటాక్ట్ గా ఉండాలి అంటే ఆ వాతావరణాన్ని మీరు మార్చాలి ఆ మార్చవలసిన అవసరం ఉంది చెప్పుడు మాటలు వెనకండి మనసు దొంగల్ని దూరంగా పెట్టండి మీ ప్రేమ కోసం ఒకల మీద ఒకల పోటిపడి ఈ మధ్యన ఒకలనొకలు తన్నుకుంటున్నారని కూడా తెలిసింది ఫిజికల్ గా ముష్టి యుద్ధాలు కూడా దిగుతున్నారని తెలిసింది అది ఎంతవరకు నిజమో కూడా దయచేసి కనుక్కోండి।